హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మార్నింగ్ షాప్కి వెళ్తున్నాడు, నన్ను కూడా రమ్మంటే నేను రాను, నాకు పని ఉంది అంటే ఇంకా నేను వెళ్ళను వెళ్ళను అని చెప్పి కావాలని డ్రామా చేస్తున్నాడు. నుంచొని ఆగితే నేను ఎక్కడ మనసు మార్చుకొని వస్తానా అని చెప్పి కావాలని లేట్ చేస్తున్నాడు వెళ్లకుండా. నేను ఇంకా సర్లే వెళ్ళేలాగలేడని చెప్పి మొత్తానికి బాయ్ చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాను ఆగకుండా. ఇంకా అప్పుడు వెళ్ళాడు తిరిగి. లోపల మా సింబగాడు అరుస్తూనే ఉంటాడు బయట నేను నుంచొని బాయ్ చెప్తున్నా గానీ, ఎందుకంటే నేను కూడా వెళ్ళిపోతానేమోనని చెప్పి చెప్పకుండా వాడి ఫీలింగ్ లోపల నుండి గట్టిగా అరుస్తున్నాడు. ఇంకా నేను వెళ్ళిపోయాను. ఈరోజు మాకు నచ్చిన కమెంట్స్ టాప్ ఆఫ్ ది కమెంట్స్ ఇవే అనమాట. ఇలాంటి కమెంట్స్ చూస్తుంటే చాలా మోటివేషన్ వస్తుంది. నైట్ వాకింగ్ అయిపోయాక మళ్ళీ ఇంకా షాప్కి వెళ్ళి కూర్చొని కాసేపు, తర్వాత ఇద్దరం కలిసి షాప్ క్లోజ్ చేసేసి ఇంకా మళ్ళీ సెంటర్కి వెళ్ళి కాసేపు తిరిగి వస్తాము. అలాంటి టైంలో ఇంకేమైనా గుర్తొస్తే ఇంట్లో కావాల్సింది తీసుకొస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ లేవలేదు, సింబాగాడు కూడా లేవలేదు. ఇంకా వీళ్ళిద్దరు లేచేలోపు నా పని కంప్లీట్ చేసుకుందామని చేసుకుంటున్నాను. ముందు రోజు నైట్ వెజిటబుల్స్ కానీ వెళ్ళాం కదా మార్కెట్కి. ఇంకా అప్పుడు వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు మామిడికాయలు చూసి ఒకటి తీసుకో మామిడికాయ పప్పు చేయి అన్నాడు. ఇంకా తీసుకొని వచ్చాను. ఇంక ఇప్పుడు నా శారీస్ కలెక్షన్ కొత్తగా వచ్చినాయి. లైవ్ లో వెల్కమ్ చెప్తామని చెప్పి ఇంట్రో చెప్తున్నాను, అస్సలు అవ్వట్లేదు, మైక్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు. దూరంగా కొంచెం పెట్టినా గానీ ఇది మా వ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్న మైక్, ఇప్పుడు దాకా వచ్చింది మాకు. మైక్ ఇప్పుడు తీసుకోవాలన్నా గానీ ఇద్దరికి యూజ్ అయ్యేలాగా తీసుకుందాం ఒక మంచిది అని చెప్పి ఆగుతున్నాము. ఏదన్నా మంచిది మాకు నచ్చింది దొరికితే ఇంకా తీసుకోవాలి, అప్పుడు మా హస్బెండ్ కూడా మాట్లాడవచ్చు వ్లాగ్స్ లో అన్నట్టు. మా హస్బెండ్ ఇప్పుడు వ్లాగ్స్ లో మాట్లాడటం అవ్వదు కానీ వాయిస్ ఓవర్ లో ఏదన్నా వచ్చి ఒక్క చిన్న వర్డ్ మాట్లాడన్నా గానీ సిగ్గుపడుతున్నాడు నాకు వాయిస్ ఓవర్ రాదని. నేను ఒక వీడియో చెప్తాను, మామూలుగా లాంగ్ వీడియోస్కి వెళ్ళి అందులో ఓల్డెస్ట్ అనేది నొక్కండి, అందులో ఫస్ట్ వస్తుంది సింబాతో చిన్నప్పుడు అని, అందులో మా హస్బెండ్ మాట్లాడేది ఉంటుంది. ఆ వీడియోలో నేను ఎక్కువ షైగా ఉంటాను, ఎందుకంటే స్టార్టింగ్ లో వ్లాగ్స్ తీయటం కదా, బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడాలన్నా కానీ నాకు కొంచెం మొహమాటంగా ఉండేది. అందులో మా హస్బెండ్ బాగా మాట్లాడి వ్లాగ్ తీసాడు, అందులో చూడొచ్చు, బాగుంటుంది ఎంటర్టైనింగ్ గా. ఇప్పుడు నేను చూపించేదంతా ఉగాదికి తీసుకున్నాను యూజ్ అవుతాయి అని చెప్పి శారీస్. ఈ డ్రెస్ అయితే ఎప్పుడో వచ్చింది, బ్లూ డ్రెస్. ఇప్పుడు నేను ప్రెసెంట్ వేసుకున్న డ్రెస్, ఈ బ్లూ డ్రెస్ రెండు ఒకటే పేజ్ నుండి తీసుకున్నాను. వీడికున్నంత కోపం ఇంకా ఎవరికి ఉండదేమో, అంత కోపంగా ఉంటాడు వాడు. ఏదైనా ఫస్ట్ చేయాలంటే చేయాల్సిందే వాడు. ఇప్పుడు నా డ్రెస్ చించాలని చెప్పి ట్రై చేస్తున్నాడు కొత్త డ్రెస్. ఫోన్లే పాపం బయట వేడిగా ఉంది కదా అని రూమ్ లోకి తీసుకొచ్చాం, చల్లగుంటది ఏసీ వేసామని చెప్పి. వీడు ఇంకా మర్యాదగా ఉండడు, ఇంకా బయటికి తరిమేసాం వాడిని, ఫస్ట్ వీడియో తీసుకునేదాకా బయట ఉంటాడులే అని. ఎందుకు నవ్వుకుంటున్నాం అంటే బయటికి పంపించామని వాడి కోపం వస్తుంది కదా, ఇంకా పెద్ద పెద్దగా అరుస్తున్నాడు డోర్ దగ్గర నుంచి అని, అందుకే నవ్వుకుంటున్నాం. ఇంకా లైవ్ లో మాట్లాడటం అవ్వదులే, మైక్ కూడా హ్యాండ్ ఇచ్చింది కదా అని ఇంకా చూపిస్తున్నాను శారీస్ నార్మల్ గానే. నా చేతిలో ఉన్నది బ్లాక్ కలర్ శారీ, అన్నిటికన్నా నాకు అది బాగా నచ్చింది. ప్రతి ఒక్క శారీ ఈ వచ్చిన 4 శారీస్లో అన్ని లైట్ వెయిటే ఉన్నాయి. నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, కొలాబ్కి ఎవరైనా అడుగుతుంటే నాకు వచ్చాక క్వాలిటీ నచ్చితేనే కొలాబ్ చేస్తాను, లేకపోతే రిటర్న్ పంపించేస్తా అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తాను. అలా నాకు క్వాలిటీ నచ్చక రిటర్న్ పంపించినవి కూడా ఉన్నాయి డ్రెస్సెస్ కొన్ని. ఇప్పుడు ఈ శారీస్ అన్ని కూడా వచ్చింది ముందు రోజే, ఇవి బెంగళూరు నుండి వచ్చినాయి కొలాబ్కి అని చెప్పి. ఇంకా నేను ముందుగానే క్వాలిటీ అదంతా చూశాను, ఇంకప్పుడు బాగున్నాయి అని చెప్పి ఇంక ఇప్పుడు చూపిస్తున్నాను మీ అందరికి యూజ్ అవుతుందేమో ఉగాది కని. ఈ 4 లో ఒక శారీ ఉగాదికి కట్టుకుంటాను, ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇవన్నీ నేను భూమి కలెక్షన్స్ 2024 అనే ఇన్స్టా పేజ్ నుండి తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే యూజ్ అయ్యింది అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఈ డ్రెస్ నాకు అసలు ఏదైనా మంచి అకేషన్ కేసుకుందామని దాచిపెడుతూ వచ్చాను, ఇంక ఇప్పుడు అది సైజ్ కూడా కొంచెం లూజ్ అయింది, దీన్ని ఇప్పుడు సైజ్ కూడా ఇవ్వాలని చెప్పి ఇంక ఇది కూడా తీసుకెళ్తున్నాను. మీకు ఈ 4 శారీస్లో ఏది నచ్చిందో నాకు కమెంట్స్ లో చెప్పండి. అలానే ఉగాదికి నేను ఏ శారీ కట్టుకుంటానో గెస్ చేయండి. ఇప్పుడు ఒక శారీ కూడా నేను ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ కుట్టించుకుందామని చెప్పి. ఈ మధ్య ఎందుకో శారీస్ అంటే బాగా ఇష్టమైపోయింది. ఇంకా బ్లౌజెస్ కూడా మంచి మంచి డిజైన్స్ పెట్టి కుట్టించుకోవాలి, ఎలా కుట్టించుకోవాలో అర్థం కావట్లేదు, నాకు అంత నాలెడ్జ్ లేదు బ్లౌజెస్ ఎలా కుట్టించుకోవాలని. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ బైబిల్లో నుండి మనీ తీసుకుంటున్నాడు. మా హస్బెండ్ ఎప్పుడు చెప్తాడు వాళ్ళ నానమ్మ జాగ్రత్తగా మనీ వాడుతుంది, తెచ్చిన ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెడుతుంది అని. అందుకే వాళ్ళ నానమ్మ బైబిల్లో పెడతాను నేను డైలీ యూజ్ కి చేసుకునే మనీ అంతా, ఎందుకంటే అందులో నుండి మనీ తీసుకునేటప్పుడు గుర్తు రావాలి కదా తనకు కూడా, జాగ్రత్తగా వాడుకోవాలి మనీ అని చెప్పి. అలా అందుకే నేను ఆ బైబిల్లో పెడతాను, నా బైబిల్ ఉన్నా గానీ. మా హస్బెండ్ హెయిర్ కట్ చేయించుకున్నప్పటి నుండి తెగ బాధపడిపోతున్నాడు, హెయిర్ కట్ ఏమైనా ఫ్లాప్ అయిందా, నాకు సెట్ అవుతుందా లేదా అని చెప్పి తెగాలో చేస్తున్నాడు. సైజ్ కి ఇచ్చే కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా పెట్టేసుకొని ఇంకా బండ్లో వేసేసి ఫస్ట్ మా హస్బెండ్ నువ్వు జిమ్ డ్రెస్ వేసుకుండ్రా అన్నాడు. ఇంక అందుకే రెడీ అయి వెళ్తున్నాను. వాకింగ్ రోజు పార్క్ లో చేసి బోర్ కొడతా ఉండుంటది కదా, బీచ్ కి వెళ్దాం పదా డిఫరెంట్ గా, నువ్వు ఎప్పుడున్నా అనుకుంటున్నావు కదా బీచ్ దగ్గర వాకింగ్ చేయాలని చెప్పి ఇంక అందుకని తీసుకొని వెళ్తున్నాడు. బండి డ్రైవింగ్ నాకు ఇచ్చాడనే గానీ ఎక్కువసేపు అయితే ఇవ్వడు నా దగ్గర, అసలు బండి ఎక్కువ ఉండనివ్వడు మా హస్బెండ్ ఉన్నప్పుడు మాత్రం, ఎందుకంటే నా డ్రైవింగ్ మీద అసలు నమ్మకాలు లేవు తనకి.
తనకి ఇంకా జ్యూస్ ఏదో ఒకటి పడతానే ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఈ ఎండలకి ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా ఫ్రూట్ మిక్చర్ కన్ఫామ్గా ఈ ఎండలు అయిపోయే వరకు రోజుకు ఒకసారి అని తాగుతూనే ఉంటాడు. బీచ్కి అయితే వచ్చేసాము, మరీ అంత ఎండ కూడా లేదు, ఎందుకంటే టైం అప్పటికే 5:15 అలా అవుతుంది. నిజం చెప్తున్నాను, పార్క్లో చేయడమే బెస్ట్ అనుకుంటున్నాను వాకింగ్, ఎందుకంటే పార్క్లో కాస్త చెట్లు ఉంటాయి, చల్లడి గాలి వస్తూ ఉంటుంది, స్వెట్టింగ్ కూడా అంత ఎక్కువ రాదు, ఫ్రీగా చేసుకోవచ్చు. చుట్టుపక్కల జనాలతో నాకు సంబంధం ఏంటన్నట్టు హ్యాపీగా అలా బీచ్ ఒడ్డును నిద్రపోతుంది చల్లటి గాలికి. ఇక్కడ చల్లటి గాలి వస్తుంది, కాకపోతే తేమ తేమగా ఉంటుంది ఎండలకి. ఇది ముందు వీడియోల ముందు వచ్చి తెగ పోజులిస్తున్న పర్సన్ ఈరోజు నీతో పాటు నేను వస్తాను వాకింగ్కి వచ్చాడు, కానీ రేపటి నుండి నాతో వస్తాడో లేదో అంత నమ్మకం అయితే నాకు లేదు, చూడాలి. మా హస్బెండ్కి ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ నానమ్మ కూడా చాలా సన్నగా ఉంటుంది, వాళ్ళ నానమ్మ ఒళ్ళు వచ్చినట్టుంది. తిను కూడా ఇంకా ఫిట్నెస్లోకి వచ్చాడంటే చాలా గ్యాప్ వచ్చేసింది, 2 ఇయర్స్ అయిపోయింది తిను జిమ్ చేయడం ఆపేసి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాడంటే ఇంకా సన్నగా అయిపోతాడు. అక్కడ ఎదురు డాగ్స్ రెండు కలిసి ఒక దాని మీద పడి కొడుకుతున్నట్టు ఉంది, కొట్టుకోండి ఏమో అని చెప్పి నేను ఆపుదామని చూస్తుంటే దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక క్లాత్ని పట్టుకొని లాగుతున్నాయి 3 పోటీ పడి ఆడుకుంటున్నాయి. ఎక్కడికక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు బీచ్లో వచ్చి సముద్ర స్నానాలు అని చెప్పి, అందరం వండుకొని వచ్చి హ్యాపీగా తింటా బాగుంది వైబ్స్ చూస్తుంటే. అందులోనూ సమ్మర్ కదా, ఎండాకాలం వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ బీచే, బీచ్కి వెళ్ళి సముద్రంలో మునగాలి బాగుంటుంది, మధ్యాహ్నం టైంలో అలా అందరితో కలిసి వెళ్ళాలని ఎవరైనా అనుకుంటారు. ఇద్దరం కాంపిటీషన్ పెట్టుకుందాం రా, ఎలా ఎవరు పరిగెత్తుతారో ఫస్ట్ అనేసరికి నేను నుంచి నన్ను వస్తా వస్తా అని చెప్పి ఆగిపోయాను. మా హస్బెండ్ ఇంకా నవ్వుకుంటా వెనక తిరిగి చూసేసరికి నేను రాలేదని. బీచ్ ఒడ్డులో స్లోగా నడుచుకుంటా వెళ్తుంది, అలలు దానికి తగులుకుంటా వెళ్తుంటే దానికి అదొక ఎంజాయ్మెంట్ లాగా ఉంది, ఇది కదా లైఫ్ అన్నట్టుంది దాన్ని చూస్తుంటే మాత్రం. ఇలా డాగ్స్ ఏవైనా హ్యాపీగా బీచ్ లో గానీ బయట ఎక్కడైనా ఫ్రీగా తిరుగుతా ఉంటే మాకు మా సింబాగాడే గుర్తొస్తాడు, వీడు ఎందుకు ఇలా తిరగట్లేదు, బయటకు వస్తే చాలు వాడికి ఎక్కడ లేని చిరాకు వస్తుంది. వాడేమో మేము బయటకు తీసుకెళ్లాలని ఉంటుంది, వాడు అస్సలు సపోర్ట్ చేయడు మాకు, బయట వెళ్లే ప్రతి ఒక్కరిని కదిలించుకుంటాడు, మాకు లేనిపోని గొడవలు తీసుకొస్తాడు, వాడి వల్ల మేము తిట్టించుకోవాలి. అసలు ఇది కూడా కాదు మెయిన్ ప్రాబ్లమ్, బయట డాగ్స్ ఉంటాయి కదా వాటి పాటకు అవి ఉంటుంటే వీడికి కావాలని కదిలించుకుంటాడు, అవేమో మా ఎంపడ పడతాయి బండి మీద. ఇంకా వాటితో ఒకసారి ఒక డాగ్ బాగా ఎంపడి పడింది, చాలా పెద్ద డాగ్ అది, జస్ట్ మిస్, ఫుల్ ట్రాఫిక్ రోడ్ అది, ఎటైనా బస్సు గుద్దినా గానీ మా ఎంపడ పడేది మమ్మల్ని కరిచినా గానీ ఏదో ఒక ప్రాబ్లం అయ్యేది. ఇంకా అప్పటి నుండి సింబా గారిని బయటికి తీసుకెళ్ళటమే ఆపేశాము, ఏదైనా గానీ అప్పుడప్పుడు కిందకి తీసుకుని వెళ్తాము, అది కూడా వాడికి ఇష్టమైతేనే. బయటికి తీసుకెళ్ళినా గానీ బయట రోడ్డు మీద వచ్చేప్పుడు వాళ్ళందరినీ కదిలించుకుంటూ అరుస్తూ ఉంటాడు వాళ్ళని. ప్రెసెంట్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నన్ను సీరియస్ చూస్తున్నాడు, ఏంటి నా పేరు తెస్తుంది ఏం చెప్తుంది నా మీద అని. ఇంకా నా వెయిట్ విషయానికి వస్తే నేను స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడో చెప్పాను ఆల్రెడీ 79.8 ఉన్నాను, దగ్గర దగ్గర 80 kgs అనుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ నా వెయిట్ వచ్చేసి చెప్పాలా చెప్పమంటారా చాలామంది అడుగుతున్నారు, కానీ నాకు ఇప్పుడల్లా చెప్పాలని లేదు, కాకపోతే అందరు అడుగుతున్నారని చెప్తున్నాను. ఇప్పుడు నేను 72 kgs ఉన్నాను, నా మెయిన్ టార్గెట్ 70 kgs రావాలని, ఇంకొక 2 kgs ఉంది నాకు. నేనేమి ఇది ఛాలెంజ్ తగ్గాలి, ఇన్ని డేస్లో ఇంత వెయిట్ తగ్గాలని ఏమి టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ చేయలేదు, నాకు రోజు ఫిట్నెస్ అనేది అలవాటు అవ్వాలన్న దాంట్లో స్టార్ట్ చేశాను. ఆ రొటీన్ అయితే అలవాటు అయిపోయింది, ఇప్పుడు ప్రెసెంట్ నాకు వెయిట్ అంత ఏమి ఇంపార్టెంట్ కాదు, ఎంత తగ్గినా కానీ ఓకే, 75 days అయిపోయేసరికి. నా బాడీ గురించి నాకు తెలుసు కాబట్టి నేనేం అంత ఎక్కువ పుష్ చేయాలనుకోవట్లేదు, ఇన్ని రోజులకి ఇంత నేను తగ్గిపోవాలి అని చెప్పి స్లోగా తగ్గినా కానీ హెల్దీ వేలో తగ్గుదాం అనుకుంటున్నాను. మరీ అంత ఎక్కువ స్ట్రెస్ ఇచ్చేసి తగ్గాలి తగ్గాలన్న దాంట్లో అయితే నేనేమి చేయట్లేదు. ఈ వర్కౌట్స్ కానీ డైలీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ రన్నింగ్ ఏదైనా కానీ డైలీలో మన రొటీన్లో ఉంటే మనకు ఒక మెంటల్ పీస్ ఉంటుంది, హ్యాపీగా ఉంటాము, స్ట్రెస్ లేకుండా ఉంటాము. అదే దాన్ని మనం స్ట్రెస్ పెట్టుకొని తగ్గాలి తగ్గాలి అంటే అంత యూజ్ ఏమి ఉండదు దానివల్ల, అందుకే హ్యాపీగా మనకి నచ్చినట్టు చేసుకుంటే చాలు. ఇంకా చాలామంది కమెంట్స్ పెడుతున్నారు మీ 75 days మాకు మోటివేషన్ ఇస్తుంది బాగా చేస్తున్నారు అని చెప్పి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళకి నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఈ క్లిప్ మాత్రం బిహైండ్ ద సీన్స్ అనుకోండి, అక్కడ మా హస్బెండ్ వీడియో ఆన్ చేసి పెడుతున్నాడు, కెమెరా అంతా సెట్ చేసుకొని ఒక లైన్ గీయి అదే లైన్లో మనం వెళ్ళాలి అని చెప్పి ఇంక ఇలా వెళ్తున్నాం మేము వీడియో క్లిప్ కోసము. 1.5 hours అయిపోయింది మేము అప్పటికే వెళ్ళిపోయి, ఇంకా మా ఇద్దరు పని అయిపోయింది, దానికి తోడు తేమ వల్ల చెమటలు ఎక్కువ పోసి ఇరిటేషన్ వస్తుంది. ఇంకా వెళ్దాము అని అంటే మా హస్బెండ్ ఓకేనా మళ్ళీ ఇంకొక రౌండ్ వేస్తావా అని చెప్పి చెప్తున్నాడు. సరే వెళ్ళిపోదాం పాత, కావాలంటే నేను పార్క్కి వెళ్తా అని చెప్పాను.
మీలో ఎవరైనా కానీ మీకు బీచ్ దగ్గరలో ఉంటే ప్రతిరోజు వెళ్ళటానికి ఇష్టపడతారా, లేకపోతే అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి, మంత్లీ వన్స్ అలా వెళ్ళటానికి ఇష్టపడతారా నాకు కమెంట్స్లో చెప్పండి. బీచ్ ఎప్పుడైనా కానీ మా ఇద్దరికి అస్సలు బోర్ కొట్టదు, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం బీచ్కి. ఎప్పుడైనా బోర్ కొట్టినా కానీ, లేకపోతే కాస్త మైండ్ పీస్ఫుల్గా ఉండాలి, అసలు ఏమీ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అన్న టైంలో బీచ్కి వెళ్ళిపోయి అలా కాసేపు తిరిగి వస్తాము, రిలాక్స్ అయ్యి వస్తాము. సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా బీచ్ ఈ మధ్య చాలా డెవలప్ అవుతుంది మా చీరాల బీచ్ మాత్రము. మా పెళ్ళైన కొత్తలో మేము వచ్చిన టైంలో ఒక ఐస్ క్రీమ్ బండి, ఒక పానీపూరి బండి ఇలాంటివి ఉండేవి, ఇప్పుడు చాలానే వచ్చేసినాయి. అక్కడ బీచ్కి వెళ్తామనే కానీ సీ ఫుడ్ అంత ఎక్కువ తీసుకోము. ఎప్పుడైనా కానీ ఫిషెస్ తీసుకుందామన్న ఊపులో వెళ్తాం కానీ తీసుకున్నాక అబ్బా ఏం తింటాం అనిపిస్తుంది, ఎందుకంటే నేను అంతగా తినను ఫిష్. నాకు ఎవరైనా ఒలిచి పెడితే ముళ్ళులన్నీ తీసి అప్పుడు తింటాను. మా హస్బెండ్ ఏమో ఫిషెస్కి అంత ఇష్టపడడు, ఎందుకో తనకి ఫిషెస్ తినాలనిపించదు ఏమో మరి. నా చిన్నప్పుడు బాగా తినేయాలని ఫిష్, ఎందుకంటే సండే ప్రతి సండే ఫిష్ ఉండేది మా ఇంట్లో, ఫిష్ పూల్స్ అప్పుడు బాగా అలవాటు. కానీ నేను తినేదాన్ని కాదు, నాకు ఒలిచిపెట్టేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు. అలానే రొయ్యల్లో కూడా పెద్ద రొయ్యలు అస్సలు నచ్చదు, చిన్న రొయ్యలు చిట్టి రొయ్యలు ఉంటాయి కదా అవైతే బాగా ఇష్టంగా తింటాను. ఇంటికి వచ్చే దారిలో ఇంకా బైపాస్ మీద ఇలా అమ్ముతా ఉంటే మా ఇద్దరికి ఇలాంటివి కనిపిస్తే చాలు, ఫస్ట్ ఏదన్నా ఒకటి తీసుకుందామన్న తోటలో ఆగుతూ ఉంటాం. మాకు నచ్చితే మాత్రం, ఈ తారు బాగా నచ్చింది కానీ కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్పారు. సర్లే లాస్ట్ టైంలో ఇంకా వీళ్ళు వెళ్ళిపోయే టైంలో అలా అడిగితే మాత్రం కొంచెం రేట్ తగ్గిస్తారు, అప్పుడు తీసుకొచ్చని తిరిగి వచ్చేసాము. ఇక్కడేమో ఇంకా నా డ్రెస్సెస్ అవి సైజ్కి ఇవ్వాల్సిన అలాంటివి ఉంటే ఇంక ఇచ్చేసాము. ఇదేమో ఇంకా సున్నం ప్యాకెట్, రేపు ఈస్టర్ వస్తుంది కదా, ఇంకా ఇది ఇంకోటి ఉందిలే వేరే నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఇది ఎందుకు ఇదంతా అని చెప్పి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్. కమెంట్స్ మర్చిపోకుండా పెట్టండి, అలానే మీ టాప్ కమెంట్స్ ఎవరికి పెడతాము నెక్స్ట్ వీడియోలో చూద్దాము.